హాయ్, నా పేరు అన్వేషి. మనం ఈరోజు కూరగాయలు ఎలా వాష్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా కానీ కూరగాయలు కెమికల్స్ కలిపిన లిక్విడ్లతో కూరగాయలను వాష్ చేయకూడదు, ఎందుకంటే దానిలో కెమికల్స్ కాబట్టి అవి మనం తినడం వల్ల మనకి మోషన్స్ కానీ అవి ఇవి రావడం జరుగుతాయి. అందువల్లనే మనం న్యాచురల్ పద్ధతిలో మనం వెజిటేబుల్స్ని కానీ పండ్లని కానీ కడుగుదామి. ముందుగా మనము ఒక బకెట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్ళలో కూరగాయలను కాసేపు నానబెడితే అవి దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. పండ్లు కానీ అదేవిధంగా ఇలానే కడగాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, మన కూరగాయల్ని చక్కగా కాసేపు నానబెట్టి కొంచెం ఒక 5-10 నిమిషాలు నానబెట్టేసి కడిగేస్తే అవి చక్కగా క్లీన్ అయిపోతాయి. కూరగాయలన్నీ ఒక క్లాత్ మీద చక్కగా పట్ చేస్తే అవి ఆరిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఏ కూరగాయలైనా కానీ ఇలానే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, టమోటా, పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు కూరగాయలు చాలా తాజాగా ఉంటాయి. పచ్చిమిర్చి తాజాగా ఉండాలంటే దాని తొటాలు తీసి, తొడిమెలు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి స్టోర్ చేస్తే చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు డైరెక్ట్గా మనం కడగనవసరం లేదు. ఇలా కూరగాయలు తెచ్చిన వెంటనే కడిగేస్తే బాగుంటుంది. ఇప్పుడు కరోనా సీజన్ కాబట్టి మనం ఆ చెయ్యి ఈ చెయ్యి పడి ఉంటుంది కాబట్టి మనకు భయం. అందుకని ముందు తెస్తేనే ఫస్ట్ ఎవరు టచ్ చేయకుండా కూరగాయలని క్లీన్ చేసుకొని సర్దుకోవడం మేలు. ఇలా వెజిటేబుల్ కవర్లు ఉంటాయి కదా, దానిలో స్టోర్ చేసుకుంటున్నాను నేను. క్యారెట్లు, బీట్రూట్లు, బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటా, చిల్లీ, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ఏవైనా కానీ ఇలానే స్టోర్ చేస్తాను నేను. ఎప్పుడు తెచ్చినా కానీ వెంటనే ఫస్ట్ కూరగాయలు తెచ్చిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని కొద్దిగా వేడి నీళ్ళు కాగబెట్టి ఆ నీళ్ళలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కాసేపు బాగా ఉప్పు కరిగేంత వరకు ఉండిన తర్వాత కూరగాయలు కాసేపు ఒక 5-10 నిమిషాలు ఆ నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఆ మట్టి గిట్టి ఏమైనా ఉంటుంది కదా అది కొద్దిగా క్లీన్ చేసి తర్వాత ఒక బట్ట మీద పరిచిన తర్వాత కొద్దిగా నీళ్ళు అన్నీ ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇలా వెజిటేబుల్ కవర్లలో పెడితే చూడడానికి కానీ చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తేనే అబ్బా ఎంత చక్కగా సర్దుకున్నారు అని అనుకుంటారు. అందుకని నేను ఈ బ్యాగ్లో సర్దేస్తా ఎప్పుడు. చూడండి, ఫ్రిడ్జ్ కూడా చాలా అందంగా ఉంది కదా ఇలా సర్దింటే. నేను ఎప్పుడైనా ఇట్లానే సర్దుకుంటాను నా వెజిటేబుల్స్ని. నా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇలా క్లీన్గానే ఉంటుంది. ఆకుకూరలు కానీ ఏవైనా కానీ ఇట్లానే స్టోర్ చేస్తాను.
ఎగ్స్, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ఆకురలు, బటర్, చీజ్, అందరికీ రిక్వెస్ట్ నా ఛానల్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొత్త ఛానల్ రీతు మోక్షిత తెలుగు వ్లాగ్స్, ప్లీజ్ మమ్మల్ని అందరినీ ఆదరించండి.